राष्ट्र मुख्यमंत्री अतन गोपवाड़ा मंचाड़ा अवसर मुख्यमंत्री स्थानों कुर्चुना ये व्यक्ति कैना ने गौरव इच्छा इंतक अटे आ स्था की ने गौरव जगन मोहन रेड्डी की ने गौरव स्थाना की गौरव ఈ రోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ గారిని చెప్తాను ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహాన్ భావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తున్నాను ఈ కారణం కూడా చెప్తాను ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తా ఉంటే నువ్వు దిగజారిపోయి మాట్లాడుతా ఉంటే జగన్ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు మీ నాయకుణ్ణి నువ్వే అని పిలుస్తాను ఈ రోజు ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు వేగ్గా మాట్లాడట్లా నేను ఒక బ్లేమ్ చేయను ఎక్స్ట్రా పొలేట్ ఒక మాట ఉంటుంది ఎక్స్ట్రా పొలేట్ ఇందాక హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను నినాదం ఎందుకు ఈ వ్యక్తి ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి ఇది నేను వివరిస్తాను ఈ సభలో సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకొని వివరిస్తాం ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది 24 లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అంటానికి ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాం మన ఒకరిని నమ్మాలా భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు అంటే ఉదాహరణకి గతాన్ని చూసి హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం భవిష్యత్తు నిర్ణయిస్తాం ఈ ఇన్ని నాలుగు సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం గత భవిష్యత్తులో ఏమేమి జరిగినాయి ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఒక నిర్ధారణకి రావటం ఒక అందాజుగా ఒక అభిప్రాయానికి రావటం సో నేను ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాను అని మీకు నేను వివరిస్తాను ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఇల్లంటే మనందరికీ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న యువతి యువకుల నిరుద్యోగం సమస్య కానీ ఆడపడుచుల రక్షణ గాని వృద్ధాప్యుల పెన్షన్ గాని రోడ్లు సరిగ్గా లేకపోవడం గాని మన ఏలూరు కావాల్సిన ఈ గోడలు ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్ రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుంది దగ్గర నుంచి అలాగే మనకు ఏదైనా సరే గంజాయి దగ్గర నుంచి కానీ క్రిమినల్ వేషాలు కానీ ఎందుకు ఇవన్నీ కొంత వివరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను నేను గౌరవించనంటున్నాడు నీ బోడి గౌరవం నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నేను అంటున్నా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు నీలాంటోడి అవసరం మాకు లేదు ఈరోజు నీకు నేను చెప్తున్నా నీకు 55 సంవత్సరాలు వస్తున్నాయి నువ్వు తెలుసుకోవాల్సింది 36 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యాడు 38 సంవత్సరాలకే సొంత పార్టీ పెట్టి 5 లక్షల పైచలకు ఓట్లతో రికార్డు స్థాయిలో సెకండ్ టైం ఎంపీ అయ్యాడు అలాగే మీరు చూస్తే 41 సంవత్సరాలకే 67 సీట్లతో
అపోజిషన్ లీడర్ అయ్యాడు. అలాగే 46 సంవత్సరాలకి 151 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని సీఎం జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు గాడిదకలాగా 55 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఎమ్మెల్యే కాదు కదా ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్ గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్ గా పోటీ చేయి. 175 కాన్స్టిట్యూన్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్ కెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్ గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. కానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎం ని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మానర్స్ ఇదేనా అని అడుగుతున్నాను. ఈరోజు ఆమె గొప్ప తల్లి, ఆమె నేను అనకూడదు, కానీ నీ వల్ల అందరూ కూడా ఆమెను అనే పరిస్థితి. తల్లి సరిగ్గా పెంచుంటే ఇలా ఎందుకు ఉంటారంటారు. అమ్మ నన్ను క్షమించమ్మా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, క్రిమినల్ క్రిమినల్ అంటున్నావు. ఎవరు క్రిమినల్? రోడ్ల మీద గన్నులు పెట్టుకున్న తిరుగుతున్న వాడు క్రిమినలా? ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా? ఎవరు క్రిమినల్? ఎప్పుడు చూసినా మేము అధికారంలోకి వస్తే వంకోబడతాం, బట్టలు విడదీస్తాం, లాక్కెళ్ళి కొడతాం. క్రిమినల్ లాగా మాట్లాడుతుంది ఎవరు? నువ్వు అధికారంలోకి వస్తే, ఆల్రెడీ మేము ఉన్నాం, జగన్ సార్ కనుక నీలాగే ఆలోచిస్తే ఈరోజు నువ్వు చెప్పినవన్నీ జరుగుతుండాలి. చిన్నవాడైనా పెద్ద మనసుతో ఉన్న సమయాన్ని ప్రజల కోసం వినియోగించాలి, రాష్ట్రం కోసం వినియోగించాలని చిత్తశుద్ధిగా గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టే మీరంతా బతికి బతకడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అతను ఒక క్రియేటర్ అంటున్నారు అందరూ. ఈరోజు స్వాతంత్రం వచ్చి, నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ, సారీ 1972 తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడికి కూడా సాధ్యం కాని 51% మంది ప్రజలు ఓట్లేసిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒంటి చేత్తో 86% సీట్లను సాధించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రని ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా జన ప్రభంజనంతో ముందుకు తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. ఈ రాష్ట్రాన్ని గ్రోత్ రేట్ లో నెంబర్ వన్ గా నిలిపారు, ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా నిలిచారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలకి మంచి చేయకుండా తప్పించుకొని తిరిగిన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి కనుక ఇలాగే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈస్ట్ వెస్ట్ లో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కానీ వాలంటీర్లు చూడు ఏ విధంగా వాళ్ళకి నీళ్లు అందించారు, రేషన్ అందించారు, మెడిసిన్స్ అందించారు, వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి అందించింది వాళ్ళే. నువ్వు తిట్టావే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్న వాలంటీర్లని, ఆడపిల్లై ఉండి మెడలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి ఏ విధంగా రేషన్ అందిస్తున్నారో చూడు, ఏ విధంగా ముసలోళ్ళకి ఆ వరదల్లో జ్వరాలు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాలంటీర్లు మోసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడాన్ని చూడండి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే
నీ ఫ్యాన్స్ కి నీ జనసేన పిచ్చోలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి క్యాడర్ కి అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే వారి ఇంటికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా అందించి ఈ రోజు నీ మీటింగ్ వచ్చి వాళ్ళు విజిల్స్ చేసి ఎగిరే అంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే అలాంటి వాళ్ళని ఇంకొకసారి గనక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది సమాంతర వ్యవస్థ కాదు ప్రజల సమస్యలను తీర్చే ఒక గొప్ప శక్తి అది జగన్ మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం सो 2024 జగనన్నా వన్స్ మోర్ ను తలకిందులు తపస్ చేసిన 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను।